సీఎం అవినీతి పరుడు మరి పిఆర్ దొరికిందనుకో సీఎం దొరకకుండా అవినీతి పాలు వాడా అంటే సీఎం కు మించి అవినీతి చేస్తున్నావు స్వభావమేనే కడి సీఎం ఏం జరిగిందో విషయం తెలియదు నాకైతే అవినీతి విషయంలో చర్యలు తీసుకోవడానికి దయ్యాలు వేదాలు వలించినట్టే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంటుంది అంటే సీఎం నిజాధిపరుడా సీఎం అవినీతి పరుడనే ఇది అవినీతి పాలన చెప్పి దుబ్బాకలో దుమ్ము దుమ్ము లేపిన వల్ల జిఎస్ఎంసీలకి భారతీయ జనతా పార్టీ గెలిచింది రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుస్తామని చెప్పి పూర్తి సర్వే రిపోర్ట్లు మాకు వచ్చినాయి వాళ్ళు మేము సర్వే ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయి మెజార్టీతో గెలుస్తున్నాం మేము రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక ముఖ్యమంత్రికి ఊగలవాటు ఎన్నికలంగానే సర్వే ఇది దుబ్బాకలే 50 లక్షల మెజార్టీతో గెలుస్తుంది ఏమైనా సర్వే రిపోర్ట్ నీది హైదరాబాద్ జిఎస్ఎంసీలు బీజేపీకి పోయినసారి 4 వచ్చినాయి ఇసారి 2 వస్తాయన్నాడు సర్వే ఏమైనా సర్వే ఏడమేది భారతీయ జనతా పార్టీ ఏదో సర్వే చేసిందో ఆ సర్వే రిపోర్ట్ పక్కా అయినాయి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీతో గెలవబోతుంది అది సర్వే రిపోర్ట్లు వచ్చినాయి ముఖ్యమంత్రి గారు కానీ సర్వే లేకుండా ఇంకా వేరే సర్వే చేసుకోవచ్చు వాస్తవమేది కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా అకలు ఉంటే వాస్తవ విషయాలు గుర్తించాలి మేము పూర్తి వివరాలతో సహా అన్ని అందించినాం ఆయన కావాలంటే పంపిస్తాం అవసరం ఉంటే ఇది మేము తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది కాగ్ రిపోర్ట్ మేము తయారు చేసింది కాదు కేంద్ర ప్రభుత్వము ప్రశ్నోత్తరాల సందర్భంగా ఇచ్చిన సమాధానాన్ని మీకు కూడా పంపిస్తాం ఇప్పుడు ఇక ఇది కూడా తప్పు అంటే ఆయన కంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు పాపం ఏమనుకున్నానంటే మేము స్పందిస్తలేము ఆధార లేని టీఆర్ఎస్ పార్టీకి అబద్ధాలతో కాలం వెళ్ళదే మేము దానికోసమే పూర్తి కేంద్ర మంత్రితో మాట్లాడి ఏం జరిగిందో ఏందో పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే ఈరోజు మేము స్పందించినాం మీకు కూడా పంపిస్తాం మీకు కేటీఆర్ లింక్ ఉంటే మీకు కూడా మా కేటీఆర్ మాకు లింక్ లేవన్న మాకు అక్కడ ఎప్పుడు తప్పిదమైందో ఎప్పుడో కేటీఆర్ స్పష్టం చేయాలి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి నీ ఏడుపు నువ్వు ఏడు ఫస్ట్ నీ ఏడుపు నువ్వు ఏడకుండా ఊకే పక్కోళ్ళు ఏం చేశారు నువ్వేమికి కదా నువ్వు చేసిన తప్పిదాన్ని వాస్తవమా కదా మరి పక్కోళ్ళు చేసావు మరి నువ్వు చేసి తప్పే కదా దాన్ని ప్రభుత్వం ఒప్పుకుంటున్నారు కదా నీకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందో దాని ప్రకారము మాకు అన్ని రకాల నివేదిక ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏమైనా కోరిందా లేదా కాగ్ నివేదిక ఇచ్చిందా లేదా నీ ఏడుపు నువ్వు ఏడుపక్క ఊక పక్కోళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు అన్నీ చేస్తారు నువ్వేం పీక నువ్వు చేస్తున్నావు నువ్వేనా వాళ్ళు అబద్ధాలు ఆడతలేరు నువ్వు అబద్ధాలు ఆడకుంటున్నావా అలా డబ్బులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టిస్తావు నువ్వు కట్టించినావా ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంటేషన్ నువ్వు చేస్తున్నావా ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంటేషన్ నువ్వు చేస్తున్నావా డబుల్ బెడ్రూమ్ డబుల్ ఎంతమంది కట్టించావు డబుల్ బెడ్రూమ్ నీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిండు అర్బన్ డెవలప్మెంట్ మీటింగ్లో 8000 ఇల్లు మాత్రమే కట్టించినా అన్నాడు ఎన్ని కట్టినా చెప్పాను కేటీఆర్ ముఖ్యమంత్రి చెప్పని చెప్పురి ప్రతిదానికి ఇష్యూ దేవడానికి పక్కోళ్ళు ఏం చేశారు సిగ్గుండాలి ఇవాళ పేపర్లు ఓటింగ్ చూస్తున్నాయి ఇవాళ పీవీ నరసరావు కాంగ్రెస్ పార్టీ నాయకుడా టీఆర్ఎస్ పార్టీ నాయకుడానా కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫోటో పట్టుకుని ప్రజలకి ఇద్దరు నిజాన్ని తీసుకుంటే ఇంకేముందా ఎలక్షన్ నవ్వుకుంటారు ప్రజలందరూ ఆవిడికి చూసి ఇప్పటికే ఆ ముఖాలు చూడక దరిద్ర ముఖాలు చూడక పబ్లిక్ ఏర్పడుతు బాధపడుతుంటే అది ఒక మంచి వ్యక్తి ఫోటో తీసుకొచ్చి ఆ ఫ్లెక్షన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది పివి నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడా టీఆర్ఎస్ పార్టీ నాయకుడా కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫోటో పెట్టుకొని ప్రచారం చేసుకుని దౌర్భాగ్య పరిస్థితికి టీఆర్ఎస్ పార్టీ దిగజారింది దాని ద్వారానే వాళ్ళు ఓటమి ఒప్పుకుంటున్నారు మీకు ఎవరు మధ్యలో ఓవైసీ సలావుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ వచ్చి పట్టుకుని దివు మన సపోర్ట్ ఇచ్చిరా నీకు ఇన్ని రోజులు గుర్తు ఇన్ని సంవత్సరాలు పోటీ చేసినావు కదా మరి మొన్న ఎన్నికల్లో పోటీ చేసినావు కదా అప్పుడు పీనరసరావు గుర్తురాలి నీకు వేరే దేశాల నుంచి వాడికొచ్చి వేరే దేశాలలో పీనరసరావు జయంతి చేస్తారు ఎందుకు ఇయ్యాలి మేము అడిగిదాన్ని సమాధానం చెప్పుడు ఫస్ట్ పివి నరసింహరావు గారిని ఎన్నికల తెలంగాణ ఉద్యమ సందర్భంగా కించపరిచింది వాస్తవమా కాదా
నేను మళ్ళీ అడుగుతున్నా 10 కోట్ల రూపాయలు కట్టించాను. నేను అక్కన అడుగుతున్నా, అక్క పేరు వాణ్యక, అక్కన అడుగుతున్నా, నేను కుటుంబం గౌరవం, పీవీఎస్ గారు కుటుంబం గౌరవం అన్న. మేము కేసీఆర్లకు అవసరం కూడా తిట్టి, అవసరం లేనప్పుడు తిట్టి, అవసరం కూడా అందరం ఇచ్చే పార్టీ మాది కాదు. అటువంటి అబద్ధాల కూరలమేం కాదు, మన నోరు తాటి మట్ట కాదు. పివి నరసింహారావు గారిని వారి జయంతి సందర్భంగా ఒక్కసారి రాక రాక జయంతికి వచ్చినావు, 10 కోట్ల రూపాయలు కేటాయించినావు, తెలంగాణ వ్యాప్తంగా మేము పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు జరుపుతున్నా అన్నావు. ఈ అక్కని ఎప్పుడైనా పిలిచిందా ముఖ్యమంత్రి? తెలంగాణ రాష్ట్రం ఉత్సవాలు చేసి వీళ్ళతో 10 కోట్ల రూపాయలతో ఎక్కడన్న తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నా చేసిన కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించినా ఇక్కడ చేసినట్టు మీకు చూపెట్టినా హోర్డింగ్ తప్ప? ఇంత ఘోరం అన్న. వీళ్ళకి అవసరం వస్తే ఈ గొప్ప వ్యక్తులు పెట్టుకోదు పాపం. అవసరం వస్తే ఒసామా బిన్ లాడనో, దావూద్ ఇబ్రాహిమో, ఇంకొంత పెట్టుకొని హోర్డింగ్ వేసుకుంటే ఓటేస్తారు పబ్లిక్. దాన్ని కూడా దిగదారు వీళ్ళు. టీఆర్ఎస్ పార్టీలు ఒసామా బిన్ లాడన్, దావూద్ ఇబ్రాహిం ఇంకొకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే ఇంతో అంత ప్రజలు గుర్తిస్తారు మిమ్మల్ని మూర్ఖులు అని చెప్పి. అది కాంగ్రెస్ పార్టీలు మాడతలేరు వాళ్ళ అంటే వాళ్ళు ఒకటే, ఇద్దరికి నాయకుడు ఒకటే పాపం. కాంగ్రెస్ పార్టీ స్పందిస్తారు వాళ్ళ నాయకుని ఫోటో వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంత దిగజారి రాజకీయాలు చేస్తే ప్రజలు చీతికలుచుకుంటారు. రాజకీయాల పట్ల అంటే ప్రజలకు అసహ్యం పుట్టే విధంగా ఉంది టీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి వల్ల. అంటే కేసీఆర్ ఫోటో చూసి ఓట్లు వేస్తున్నారు జనం, అయిపోయింది కేల్ కథం దుకాణం బంద్. ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం స్టార్ట్ చేసింది పీవీనరసింహారావు గారు ఫోటో పెట్టి. ఆ మహనీయుని ఎందుకు కించపరుస్తున్నారు? దేశంలో దాన్ని మాజీ ప్రధాని, మాజీ ప్రధాని ఫోటో ఎలక్షన్లు పాడుకుంటారు ఎవడైనా? అక్కడ దిగజారిన రాజకీయాలు చేయడము వీళ్ళకి అలవాటైపోయింది. అందుకే ఇది మేధావి వర్గం పాల్గొనే ఎన్నికలు. మనం రాష్ట్ర ముఖ్యమంత్రి తక్కువ అంచనా వేస్తున్నాడు. ఏది పడుతుంది మనం మళ్ళా గతంలో ఎట్లా అబద్ధాలాడినామో మట్లా అట్లా అబద్ధాలాడి మళ్ళీ రాజ్యం వెళ్ళాలి, ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాలి. ఈ మేధావి వర్గం పాల్గొనే ఎన్నికలు. నీ అబద్ధాల నోరు ద్వారా వచ్చే అబద్ధాలను ప్రజలు మేధావులు గుర్తించారు. ఇవాళ పివి నరసింహారావు ఫోటో పెట్టిన తర్వాత మేధావి వర్గం అంతా ఆలోచన ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఒక గింత దిగజారి పాలిటిక్స్ చేస్తారా? వాళ్ళ నాయకుడు కాకుండా వాళ్ళ నాయకుడు ఫోటో పెట్టుకుంటున్నారు.